ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవాజ్ కిచెన్. ఈరోజు ప్రవాజ్ కిచెన్లో నేను పెరుగుతో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది దోశల్లో కానీ రవ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక బ్లెండర్ జార్లో 2 పెద్ద వెల్లుల్లి, అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ని ఒక కప్పు సన్నగా తురుముకున్న కొబ్బరిలో వేసుకోవాలి, అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పోపు రెడీ చేసుకుందాము. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోని ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకును వేసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పోపు అన్నది మంచి రుచి వస్తుంది. కొబ్బరి పచ్చడిలోని కొంచెం ఉప్పు వేసుకుని ఉప్పు చల్లారిన తర్వాతనే ఈ చట్నీలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు విరిగిపోతుంది, వాటరీ వాటరీగా అయిపోతుంది. సో ఈ పోపు చల్లారిన తర్వాతనే చట్నీలో వేసుకుని కలుపుకోండి. అంతే, ఎంత టేస్టీ అయినా మన కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.